రెడ్డి గారికి ముందుగా మీ కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి రెండవ రోజే మూడవ రోజే మనం చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమంగానో దాదాపు నేటికి సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది. 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి ఈరు ముఖ్యమంత్రిగా వారు వారితో పాటు మంత్రులుగా మేము వేదిక పైన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్ గా పనిచేస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు ఇచ్చిన మాటని నిజం చేస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా ఎన్నికబడ్డ ప్రాంతమైన కొడంగల్లో ఇవాళ 4,400 కోట్ల రూపాయలతోని ఇవాళ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, వారు శాసనసభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు మేము అందరం కలిసి ఏ విధంగా కొట్లాడినో చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇవాళ కొడంగల్ 15 నెలల్లో ఎట్లుందో అదే విధంగా ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇవాళ మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్ మత్తల్ నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కాదు రోడ్స్ సంబంధించిన మా శాఖ నుంచి కూడా 400 కోట్ల పైన చూడని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం కానీ ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాలలు కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం. మన దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుంది తప్ప ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి వెనుకబడ్డ జిల్లా నల్గొండ జిల్లా ఫ్లోరైడు ముట్టుకుంటే భయం, నీళ్లు తాగాలంటే భయం, అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్ళి మూసి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్నా దాన్ని ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు నల్గొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇలా ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు అని చెప్పి ఇలా మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇలా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతున్నారు. అందుకనే కేసీఆర్ గారు నడుస్తున్న ఇవాళ 6 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి మూడేళ్లకే ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించిన తప్ప ఎప్పుడైనా మూసి మీద ఆలోచించినవా? ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరుపాట అంట కృష్ణా వాటర్ గురించి పోరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణానది నీళ్ళు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభకాయ రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలు అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నారు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు? ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే ముఖ్యమంత్రిని ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది మూడేళ్లకే కుప్ప కూలిపోయింది. అద్భుతం పోయింది అది పోయింది పదవి పోగానే బొక్కలిరిగి కుర్చీలో పడ్డాడు. ఇక ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని ముఖం లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు కదా ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈ రోజు కానీ పైసా వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయన అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా మన కేటీఆర్ గారు కూడా ఒకదాన్ని ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను ఒక మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబాటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా జడ్చర్లకెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి గోటికి కూడా సరిపోలేదు ఒక మాట చెప్పిన.
అందుకే సోదరులారా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం తప్పకుండా ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్గా పనిచేస్తూ 12 13 స్థానాలు గెలిపించి సోనియా గారికి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుం కట్టాలి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళలాగా తొందరలాగా లేదియాలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు ఇయాల అవుటర్ రింగ్ రోడ్ తోని ఇయాల హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ మనమే కట్టాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మనమే వేసినాం పివి నరసరావు ఎక్స్ప్రెస్ వే వేసినాం అందుకే ఇయాల పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు నువ్వు ఎట్లానే చేసి ట్రిపుల్ ఆర్ రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇవాళ సూపర్ గేమ్ చేంజర్ గా 70% తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పిను అందుకని నిన్న గడ్కరీ గారిని కలిసినాం అన్ని ఒప్పించుకున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేస్తామని వచ్చే 3-4 సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉంటాం ఈసారి 64 సీట్లే కాదు వచ్చేసారి 124 సీట్లు రావాలి సీట్లు పెరిగితే నిన్న మన కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట అయ్యా పేపర్లో చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉండదని కిషన్ రెడ్డి 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా 100 రూపాయలు తెచ్చుకున్నవారు సికింద్రాబాద్ పార్లమెంట్ కు నువ్వు చేతగారి మినిస్టరు మూసీ గురించి ఆలోచించినవా కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది నీ మోడీ గారు నమామి గంగా అని 40,000 కోట్లు పెట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసీని క్లీన్ చేసుకునే బుద్ధి లేదు ఆఖరికి ఎందుకు అడిగినంటే మా భువనగిరి ఖిల్లా మీద రోపే గర్తానికి కేసీఆర్ గారు 50 కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు నువ్వు ఒక 200 కోట్లు ఇవ్వయా టూరిజం మినిస్టర్ అని చెప్పి 3 సార్లు తిరిగి గంట సేపు బదిలాడితే 4 ఏళ్ళు అయింది తప్ప 200 కోట్లు ఇవ్వలే ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని వాళ్ళు భ్రమలు అంటున్నారు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి ఆ పార్టీ కథమైంది బీజేపీ అనేది ఉండనే ఉండదు ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది ఆ 10 సంవత్సరాలు ఇది 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటాం మీ అందరికి ఒకటే కోరుతున్నాం వాళ్ళ తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవారికి చదువు ఉండాలని ఇవాళ బడ్జెట్ లో ఇవాళ మీరు చూసిన ఎక్కడ లేని విధంగా 10% ఇవాళ బడ్జెట్ లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని పోతున్నాం అందుకనే నాకంటే ఎక్కువ మీరందరూ ఎదురు చూస్తున్న మీ ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మేము ఒక్కటే చెప్తున్నాం మీ పార్లమెంట్ పరిధిలో మన కొడంగల్లో మీ ఒక్క ముఖ్యమంత్రి మొదటి రాకతోనే 5,000 కోట్లు తెచ్చుకున్నాం 60-70 వేల లీడ్ వస్తే మళ్ళీ ఒక 5,000 కోట్లు వస్తాయి అందుకని 60-70 వేల మెజార్టీ తీసుకొచ్చి మీ పార్లమెంట్ మీ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉంటాం